హలో ఎవ్రీవన్, ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైర్ వన్ 19 జులై షిఫ్ట్ 4 రీజనింగ్ క్వశ్చన్స్ చూద్దాం రండి. సో లెటర్ కోడింగ్ ENVOY రిటన్ యాజ్ DMUNX. సో 5, 4, 14, 13, 22, 21, 15, 14, 25, 24. -1 చేశారు కదా అన్నిటికీ. ఓకే, సో సింపుల్గా -1 చేయాలి. ఏ కుడ్ బి 1 or 27. సో 27 - 1 is 26. నెక్స్ట్ 14 - 1, 13, విచ్ ఈజ్ ఎం. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 194, 14, 4. సో ఈ 14 మనకి 194 స్క్వేర్కి దగ్గరగా ఉంది కదా, ఐ మీన్ 14 స్క్వేర్కి 194 దగ్గరగా ఉంది కదా. 14 స్క్వేర్ ఎంత? 196. 196లో నుంచి -2 చేస్తే 194 వచ్చింది. ఈ 2ని స్క్వేర్ చేసి ఇక్కడ 4గా రాశారు, అవునా? ఇప్పుడు ఇది చూడండి, 527, 527, 23, 5. సో 23 స్క్వేర్ ఎంత మనకి? 520. 529 కదా. సో 529 - 2, 527. సో అయితే అది పాసిబుల్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏమవుతుంది? 14 మనం ఇంకెలా రాసుకోవచ్చు? 4 స్క్వేర్ - 2గా రాసుకోవచ్చు కదా 14ని. 4 స్క్వేర్ - 2 = 14. 14 స్క్వేర్ - 2 = 194. ఇది చూడండి, 5 స్క్వేర్ 25. 5 స్క్వేర్ - 2 = 23. 23 స్క్వేర్ - 2 = 527. అంతేగా. ఇప్పుడు 3 స్క్వేర్ 9. 9 - 2 = 8ఆ? కాదుగా. 2 స్క్వేర్ 4. 4 - 2 = 2. మళ్ళీ 2 స్క్వేర్ 4. 4 - 2 = 2. సాటిస్ఫై అయింది. అంటే వెనక నుంచి స్క్వేర్ చేసి -2 చేసుకుంటూ వచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, స్విమ్మింగ్ రన్నింగ్ స్పోర్ట్స్. స్విమ్మింగ్ రన్నింగ్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ కదా. సో స్పోర్ట్స్ లోపల మనకి స్విమ్మింగ్ రన్నింగ్ ఉండాలి. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, డాక్టర్ హాస్పిటల్, లాయర్ డాక్టర్ హాస్పిటల్లో ఉంటారు, లాయర్ కోర్టులో ఉంటారు. సో 5 వస్తే నేనేం చెప్పాను? ఆల్టర్నేట్ చూడమని చెప్పాను కదా. ఓకే, సో ఇక్కడున్న స్క్వేర్ పైకి వెళ్ళింది కదా, అంటే ఈ రెండు సేమ్ ఫాలో అవుతాయి. ఇక్కడున్న సర్కిల్ పైకి వస్తుంది, సో ఇక్కడ సర్కిల్ వస్తుంది. ఫస్ట్ ఆప్షన్లో అక్కడ సర్కిల్ లేదు, సెకండ్ ఆప్షన్లో ఉంది, థర్డ్ ఆప్షన్లో లేదు, ఫోర్త్ ఆప్షన్లో కూడా లేదు. సో సెకండ్ ఆప్షన్ ఇది అవర్ ఆన్సర్. నెక్స్ట్, మిర్రర్ ఇమేజ్. మిర్రర్ ఇమేజ్ కొత్తగా చెప్పేది ఏం లేదు కదా. నెక్స్ట్, టర్నింగ్, TURNIP. టర్నింగ్, VNRUWU. సో 20, 22, 21, 14, 18, 18, 14, 21, 9,
23, 16, 21. ఓకే, నెక్స్ట్ ఏమో తెలుస్తుందా? 20 ప్లస్ 2 22, 21 కి 14 కి డిఫరెన్స్ 18 అంతే ఉంది. మళ్ళీ 14 ప్లస్ 6, 9 ప్లస్ 14, 16 ప్లస్ 7. నెక్స్ట్ వన్ చూడండి, డిఏఐకేఓఎన్ టిటి ఓఎల్ సిఈ 4, 21, 20, 9, 15, 11, 12, 15, 3, 14, 5. గమనిస్తే ఇందులో 20, ఇక్కడ 21, ఇక్కడ 4, ఇక్కడ 5. అంటే ఫస్ట్ నెంబర్ కి +1 చేసి లాస్ట్ నెంబర్ రాశారు. మనకేం కావాలి? రాడిష్, RADISH. ఫస్ట్ నెంబర్ 18 కదా, 18 ప్లస్ 1 చేస్తే 19, 19 అంటే ఎస్. ఎస్ తో ఎండ్ అవ్వాలి. అబ్బో, 3 ఆప్షన్స్ ఉన్నాయి ఎస్ తో ఎండ్ అయ్యేవి. పొజిషన్స్ రాద్దాం, 1, 4, 9, 19, 8. నెక్స్ట్ ఇది 14, ఇదేమో 20, 14 ప్లస్ 6 కదా. ఇక్కడ 16, ఇదేమో 22, 16 ప్లస్ 6 ఏగా, అంటే 8 ప్లస్ 6 ఎంత అవుతుంది? 14 అవుతుంది, ఎన్ అవుతుంది. 2 ఆప్షన్స్ ఉన్నాయి. సెకండ్ లెటర్ ఎక్స్ ఏ ఉంది. థర్డ్ లెటర్ చూడాలి మనం. థర్డ్ లెటర్ ఇక్కడ 15 ప్లస్ 5, సో 19 ప్లస్ 5, 24. నెక్స్ట్ 11 ప్లస్ 4, 9 ప్లస్ 4, 13. 13 అంటే ఎం, ఎన్ఎక్స్ఎం, ఎన్ఎక్స్ఎం ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 125, 91, 64, 61, 27, 7, 8, 20. సో 121 అంటే 5 క్యూబ్ కదా, 64 6 క్యూబ్, 27 3 క్యూబ్, 8 ఏమో 2 క్యూబ్. ఓకే, ఫస్ట్ పేర్ అండ్ ఫస్ట్ ఐటమ్స్ అన్ని క్యూబ్స్ తోనే ఉన్నాయి. నెక్స్ట్ 91, 91 అనేది 5 తో ఎగ్జాక్ట్ గా డివైడ్ అవ్వదు కదా, 61 కూడా 6 తో ఎగ్జాక్ట్ గా డివైడ్ అవ్వదు, 37 కూడా 3 తో ఎగ్జాక్ట్ గా డివైడ్ అవ్వదు, కానీ 20 మాత్రం 2 తో ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది. సో ఇదొకటి ఆడ్ పేర్ అవుతుంది. నెక్స్ట్ 15, 17, థర్టీ త్రీ, 47, 65. సో 15 ప్లస్ 2 ఇదేమో 13 ప్లస్ 14, ఇదేమో 47 ప్లస్ 18, అంటే 2 7స్, 2 9స్. ఇక్కడ 2 5స్ రావాలి, ఇక్కడ 2 3స్ రావాలి. 17 ప్లస్ 6 అంటే 23, 23 ప్లస్ 10, 33. సాటిస్ఫైడ్. నెక్స్ట్, రాహుల్ అటెండెడ్ ఎ కాంపిటీషన్ వేరింగ్ హిజ్ మదర్స్ పెటర్నల్ గ్రాండ్ ఫాదర్స్. సరే, రాహుల్ వాళ్ళ మదర్ వాళ్ళ మదర్ వాళ్ళ పెటర్నల్ గ్రాండ్ ఫాదర్స్ అంటే వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్, మదర్స్ పెటర్నల్ గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్స్. గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్స్ అంటే ఇతన్ని, ఓన్లీ సన్స్ గ్రాండ్ డాటర్, గ్రాండ్ డాటర్ అంటే ఇక్కడికి వస్తారు. సో అంటే ఇక్కడ ఒక పర్సన్ ఉంటారు. నౌ హౌ ఇస్ ద పర్సన్ ఇన్ ద కాంపిటీషన్ రిలేటెడ్ టు రాహుల్? ఈ పర్సన్ రాహుల్కి ఏమవుతారు? సిస్టర్ అవుతారు. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, సైన్స్ ఇంటర్చేంజ్ చేయాలి. ఫస్ట్, ఈ 6 బై 24 పాసిబుల్ అవుతుందా? అవ్వదు కదా, అంటే 6 6 మార్చాలి,
లేకపోతే డివిజన్ అన్న మార్చాలి. సో ఫస్ట్ ఆప్షన్ లో సిక్స్ ఉందా? లేదు. సెకండ్ ఆప్షన్ ఏంటండి? సిక్స్ 24. సో ఫస్ట్ 24 ప్లేస్ లో సిక్స్ పెట్టుకోండి, నైన్. సిక్స్ ప్లేస్ లో 24, మళ్ళీ 24 ప్లేస్ లో సిక్స్, 18, 22. ఇంటూని ప్లస్ చేయాలి, ప్లస్ ఇంటూ, ఇది డివైడెడ్ బై గానే ఉంటుంది, మైనస్. సో ఫస్ట్ డివిజన్ చేయాలి కదా, ఇది 4 అవుతుంది కదా. 9 4 ఎంత? 36. 36 మైనస్ 18, 18, 18 ప్లస్ 6, 24, విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు 22, అంటే ఇది తప్పు. నెక్స్ట్ చూడండి, 6 9 అంట. సో 24 6 9, 24 18, 22. డివిజన్ ప్లస్, సో 24 ఇంటూ 6 డివైడెడ్ బై 9. అండ్ ప్లస్ 24 మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు 22 కాదు చూద్దాం. 3 2s, 3 3s, 3 1s, 3 8s, 8 2s, 16, 24 మైనస్ 18, 6, 16 ప్లస్ 6 ఈజ్ 22. సో దిస్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద ఫేస్ ఆపోజిట్ షోయింగ్ 3. సో ఇక్కడ చూడండి, 5 6, ఓకే 5 6 కాకపోయినా 1 6, సరే ఒక నిమిషం. ఇప్పుడు ఏంటి, ఆపోజిట్ ఫేస్ ఉన్నప్పుడు అదే ఆపోజిట్ ఫేస్ అనేది మనకి కనిపించదు కదా. ఓకే, సో 1కి ఆపోజిట్ 5 రాదు, 2 రాదు, 6 రాదు, 4 రాదు, ఇంకేం మిగిలింది? 3 మిగిలింది. అంటే 3కి ఆపోజిట్ 1 అవుతుంది. ఓకే, లేకపోతే ఇలా కూడా చూసుకోవచ్చు, 1 6, 1 6 అంటే 5కి ఆపోజిట్ 4 అవుతుంది. తర్వాత వన్ ఫైవ్ అంటే 2కి ఆపోజిట్ 6 అవుతుంది. ఇంకా మిగిలింది ఏంటి? 1 3గా. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ లెటర్ చూడండి, 1 7 13 అంటే ప్లస్ 6, 13 ప్లస్ 6, 19 ప్లస్ 6, 25 ప్లస్ 6 అంటే 31, 31 అంటే ఈతో స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ 12 5 అంటే మైనస్ 7. నెక్స్ట్ 31 మైనస్ 7, 24 మైనస్ 7, 17 మైనస్ 7, 10 మైనస్ 7 అంటే 3 రావాలి, అంటే సి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇది 3. జింజర్ LVCKGF. జింజర్ LVCKGF. సో 7 6 మైనస్ 1 అయింది కదా, 9 26, 14 3, 7 11, 5 7, 18 12. సో 7 మైనస్ 1 అయింది మనకి. క్లౌడ్స్ అడిగారు 3 మైనస్ 1, CLOVES. 3 12 15 22 5 19, 3 మైనస్ 1 2, దీతో ఎండ్ అవ్వాలి, అన్ని వీటితోనే ఎండ్ అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ 18 12, 18 మైనస్ 6 కదా, అంటే 19 మైనస్ 6 ఎంత అవ్వాలి? 13 అవ్వాలి. ఎంతో స్టార్ట్ అవ్వాలి, రెండు ఉన్నాయి.
నెక్స్ట్ అంటే మైనస్ 1 మైనస్ 2 మైనస్ 3 కదా, అవునా? అంటే 15 మైనస్ 3 12 మైనస్ 2 10 అవ్వాలి జే, 15 మైనస్ 3 12 అవ్వాలి ఎల్. ఎల్జీబీతో సారీ ఎల్జీ ఎల్జేబీతో ఎండ్ అవ్వాలి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ఇటు నుంచి వచ్చారు 7 మైనస్ 1 6, 9 మైనస్ 2 7, 14 మైనస్ 3 11, నెక్స్ట్ 7 మైనస్ 4, నెక్స్ట్ 5 మైనస్ 5, 5 మైనస్ 5 అంటే 0 విచ్ ఇస్ 26, నెక్స్ట్ 18 మైనస్ 6. నెక్స్ట్ క్వశ్చన్ 62 5 8, 87 7 11, అండ్ ద అదర్ వన్ ఈస్ 62 5 8, 87 7 11. 62 8 స్క్వేర్ కి దగ్గర ఉంది కానీ 87 11 స్క్వేర్ కి దగ్గరగా లేదు. 62 ప్లస్ 8 70 అవుతుంది, 75 అవ్వాలంటే బై 14 చేయాలి, 70 బై 14. 87 ప్లస్ 11 98 అవుతుంది, 98 బై 14 7 కదా, సో ఫస్ట్ నెంబర్ ని థర్డ్ నెంబర్ ని యాడ్ చేసి 14 తో డివైడ్ చేయాలి. 15 14 మల్టిపుల్ లా కాదు, 77 ప్లస్ 14 14 మల్టిపుల్ కాదు, 112 ప్లస్ 15 127. వన్ 12 ప్లస్ 15 127 కదా, అది కూడా 14 మల్టిపుల్ అవ్వదు కదా. నెక్స్ట్ 18 18 బై 14 కూడా పాసిబుల్ అవ్వదు, సో మనం అనుకున్నది తప్ప. ఏబి మిస్టేక్ ఇచ్చి ఉండొచ్చు, ఇంకేమైనా లాజిక్ ఉంటే చెప్పండి, ప్రస్తుతానికి ఇది మిస్టేక్ అనుకుంటున్నా. ఫర్ సపోజ్ అది 112 14 అయితే 112 ప్లస్ 14 120 6, 126 అంటే 14 9స్ అవుతుంది, అంటే ఇక్కడ 9 వస్తుంది ఇక్కడ 14 రావాలి. ఓకే, సో మీకు ఏమైనా తెలిస్తే కమెంట్స్ లో మెన్షన్ చేయండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, మిర్రర్ ఇమేజ్ 2 2 2 ఉల్టా ఇచ్చారు, 7 7 7 ఉల్టా, అసలు పోయినాయిగా. ఆర్ ఆర్ కరెక్ట్ ఇచ్చారు ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 4 5 82 6 11 3 14, 4 5 82 6 11 3 14, 82 9 స్క్వేర్ కి దగ్గర ఉంది, 9 స్క్వేర్ అంటే 4 ప్లస్ 5 9 స్క్వేర్ ప్లస్ 1, 16 ప్లస్ 1 17 స్క్వేర్, 17 స్క్వేర్ ప్లస్ 1 314 కాదుగా. విడిగా స్క్వేర్ చేస్తే 4 స్క్వేర్ 16 5 స్క్వేర్ 25, 16 ప్లస్ 5 41, 41 ఇంటూ 2 82, 6 స్క్వేర్ 36, 11 స్క్వేర్ 121, 157 157 ఇంటూ 2 314 పాసిబుల్. సో ఇక్కడ 7 స్క్వేర్ 49 100 149, వాడు నాట్ రిలేటెడ్ అడిగాడు గుర్తుంచుకోండి, నాట్ రిలేటెడ్. సో 149 2 298, 13 స్క్వేర్ 169 225, 14 9 394 అంటే 788, 394 2 798 ఏగా. నెక్స్ట్ 11 స్క్వేర్ 121, 9 స్క్వేర్ 81, 210, 202 202 560 కాదుగా. నెక్స్ట్ 9 స్క్వేర్ 81, 8 స్క్వేర్ 64, 514, 145 2 290 ఏగా. థర్డ్ ఆప్షన్ తప్పు, మనకి ఇందాక తప్పు అడిగాడా కరెక్ట్ అడిగాడా?
సేమ్ వేనే అన్నాడు. సరే చూద్దాం, అప్పని చేద్దాం. సరే 8 ప్లస్ 5 ఎంత? 13. 13 ఇంటూ 5 65, -2 -3 11 7 అంటే 18. 18 ఇంటూ 5 అంటే 90. 90 -3 ఇది కూడా పాసిబుల్ అవుతుందిగా, చూద్దాం రండి ఒకసారి. సెకండ్ నెంబర్ ని థర్డ్ నెంబర్ ని యాడ్ చేసి ఇంటూ 5 చేసి -3 చేయాలి. సో 72 ప్లస్ 10 82. 82 5స్ ఎక్కువ ఎక్కువైపోతుంది. 18. 14 ప్లస్ 4 18. 18 5స్ 19. 19 -3 77 కాదు. 15 ప్లస్ 8 23. 23 5స్ 5 3 15. 5 2 10 11. 115 -3 112. ఎస్ పాసిబుల్ అయింది. ఓకే, ఏం చేశాము? సెకండ్ నెంబర్ ని థర్డ్ నెంబర్ ని యాడ్ చేసి ఇంటూ 5 చేసి -3 చేస్తే ఫస్ట్ నెంబర్ వచ్చింది. ఓకే, సో లాజిక్స్ మారుతూ ఉండొచ్చాము. నాకు ఈ లాజిక్ వచ్చింది, మీకు వేరే లాజిక్ రావచ్చు. ఆన్సర్ కరెక్ట్ కావటం కావాలి. ఓకే, నెక్స్ట్. 7 5 16 12 10 36. ఈ షిఫ్ట్ లో మనకి నెంబర్ బదిలీ చాలా ఇచ్చినట్టు ఉన్నాడు. 7 5 16 12 10 36. సెవెన్ స్క్వేర్ 49. 5 స్క్వేర్ 25. 4 24. 24 16 అవ్వాలంటే -8 చేయాలి. 12 స్క్వేర్ 144. 10 స్క్వేర్ 100. 44 36 అవ్వాలంటే -8 చేయాలి. అంటే ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్ కి స్క్వేర్ చేసి సబ్ట్రాక్ట్ చేసి వచ్చిన దాంట్లో నుంచి 8ని సబ్ట్రాక్ట్ చేయాలమ్మా. సో ఫస్ట్ నెంబర్ చూడండి, 10 9 144, 181 వస్తుంది. వచ్చేది మనకి తక్కువ, మరి దాంట్లో నుంచి 8 తీస్తే 144 రాదుగా. నెక్స్ట్, 9 స్క్వేర్ 81, 8 స్క్వేర్ 64, 11 -4 7, 7 -6 1, 17 -8 12 కాదుగా. 8 స్క్వేర్ 64, 7 స్క్వేర్ 49, 14 -9 5, 15, 15 -8 59 కాదు. 8 స్క్వేర్ 64, 7 స్క్వేర్ 49, 15, 15 -8 7 ఏగా. సో ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. డిక్షనరీ 2 2 5 2, 2 5, MISS 5, MISS, MISSI, MISSI, NO, N ముందు వస్తుంది కదా, సో 2 ముందు వస్తుంది. 2 తర్వాత 5 రెండు ఉన్నాయి. నెక్స్ట్ 1 6, 1 MISP, 6 MISP, 1 MISTA, 6 MISTR, ఏ ముందు వస్తుంది కదా, సో 6 ముందు రాదు, 1 ముందు వస్తుంది. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ లెటర్ సిరీస్ NOP, UNO, IQN, PHQ, OPG. క్యూ పక్కన ఎన్ వస్తుంది కదా, క్యూఎన్, సో ఇక్కడ కూడా ఎన్ రావాలి. లాస్ట్ బట్ వన్ ఎన్ ఉండాలి, మూడిట్లో ఉన్నాయి. సో ఇక్కడ క్యూకి ముందు హెచ్ ఉంది, ఇక్కడ క్యూకి ముందు ఐ ఉంది, అంటే HI, అంటే ఇక్కడ క్యూకి ముందు ఏమి ఉండాలి, జే ఉండాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఓ తర్వాత పి ఉండాలి, సో ఓపి, ఓపి, జేపిఓ,
జేపీఓ సెకండ్ ఆప్షన్ లో ఉంది, అది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఆడ్ వన్ అవుట్, ఫస్ట్ వన్ చూడండి, లెటర్స్ రాద్దాం, పొజిషన్స్ 16, 21, 24, 26. 16 ప్లస్ 5, 3 ప్లస్ 5, 20 ప్లస్ 5, 19 ప్లస్ 5, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. 21 ప్లస్ 3, 24, 8 ప్లస్ 4, 12, 25 ప్లస్ 3, 28, ప్లస్ 3 అవ్వాలి కనుక ప్లస్ 4 చేశారు. సెకండ్ ఆప్షన్ మనకి ఆడ్ వన్ అవుట్ అవుతుంది. డైలెక్ట్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ లో మనకి లాంగ్వేజ్ వస్తుంది, లాంగ్వేజ్ లో మనకి రకరకాల డైలెక్ట్స్ ఉంటాయి. సో ఎస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్, ఓకే. నెక్స్ట్ సైన్స్ ఇంటర్చేంజ్ చేయాలి, అలానే నెంబర్స్ కూడా. సో 10/5 పాసిబుల్ అవుతుంది, అయినప్పటికీ ఇంకా మరి చేయాలిగా. ఫస్ట్ 30, 25, 30, 10, 5, 15, 25, 55 ఇంటూ డివైడెడ్ బై -10 ఇంటూ ప్లస్ డివైడెడ్ బై 15/25 ఫ్రాక్షన్ వస్తుంది, నాట్ పాసిబుల్. నెక్స్ట్ 15/10 డివైడెడ్ బై ప్లస్ 25, 15/5, 10/30, 55 డివైడెడ్ బై ప్లస్ డివైడెడ్ బై 5/10 మనకి ఇంటూ 30 ఉందిగా, 1/2, 2 1s, 2 15 అవుతుంది. 25 - 15 10 అవుతుంది, 10 ప్లస్ 15 55 కాదుగా. నెక్స్ట్ 15/10 మంది అంతే, 25, 15, 5, 10, 30, 55 ఇంటూ -25 × 15, 15/5 + 15 - 30. సో 15/5 అంటే మనకి 3 వస్తుంది కదా. 25 × 3 = 75 + 10 = 85 - 30 = 55గా. సో థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్, సో ఇది రొటేట్ అవుతుంది 45 డిగ్రీస్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ ఇక్కడికి రావాలి. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ యారో సరిగ్గా ఇవ్వాలి, ఓకే. సో ఇది వాళ్ళ 25 రీజనింగ్ క్వశ్చన్స్. సెషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఉండగలుగుతాం. టిల్ దెన్ టేక్ బై బై, ఆల్ ది బెస్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. టేక్ కేర్.